సోమన్నకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ అయినటువంటి మాజీ శాసనసభ స్పీకర్ అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ మల్సన్ చారి గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సో ఈ కార్యక్రమంలో కవి గాయకులు మిత్రులు మన సోదరులు ఇటపల్లి సురేందర్ గారు కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లన్న గారు, మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారు, మన తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ మాజీ శాసనమండలి సభ్యులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు. వీరందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసి ఇప్పుడు సోదరులు మిట్టపల్లి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న ప్రముఖులకు, మీడియా మిత్రులకు, మా సోమన్న అనుచరులకు, సోమన్న ప్రేమికులకు అందరికీ కృతజ్ఞతపూర్వకంగా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సోమన్న అందరం ఇక్కడ ఉండి సోమన్న ఒక్కడు బయట ఉన్నప్పుడు చాలా బాధపడ్డాము. ఎందుకంటే ఇక్కడ అందరం కలిసి దేన్నైతే అనుభవిస్తున్నావు ఈ జీవితంలో భాగస్వామి అన్న కూడా ఆయన ఒక్కడంత దూరం ఉన్నప్పుడు బాధ అనిపించింది. అన్న పిలువంగానే వచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు స్పీకర్ గారి చేతుల మీదుగా కండువా కప్పించుకొని చాలా సగౌరవంగా వచ్చి మాట్లాడిన దాంట్లో అన్ని మాటల్లోకెల్లా సోమన్న చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే, నా ఇంటికి నేను వచ్చినా అన్నాడు. ఈ ఇంట్లో నుంచి ఒక కొడుకు లేడు వెళ్ళిపోయాడనే బాధపడ్డాం. ఈరోజు ఆ బాధని తీర్చేసి నువ్వు ఈ కుటుంబంలోకి తిరిగి వచ్చినందుకు నీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా అన్న. మీ రాక అనేది ప్రారంభంగా భావిస్తూ మీకు స్వాగతం తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ కృతజ్ఞత అన్న. అందరూ ఆందవేనే ఉన్నారు. వన్ బై వన్ అందరు ఈ పరంపర అన్న మధుసూదనాచారి అన్న ఇప్పుడు ఒక్కరి మెడలు వేసి అనుకుంటున్నారు మీరు. అది అందరి మెడలకు పోతుంది. వన్ బై వన్ అందరు ఇక్కడికే వస్తారు. ఆ పరంపర అతి త్వరలో కొనసాగుతుంది. దానికి మీరే నాయకత్వం వహిస్తారు. ఈ పరంపర కొనసాగాలని కోరుకుంటూ స్వాగతం సోమన్న తిరిగి నీ కుటుంబానికి, నీ పెద్దరికానికి, నీ వేదికకు. మీకు ఎవరికి తెలియని విషయం ఏంటి అంటే, సోమన్న తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగిగా కూడా కొనసాగిండు. కొంతకాలం ప్రభుత్వం మీద పాటలు కూడా రాసిపోయాడు. ఆ పాటను తిరిగి కొనసాగించాలని కోరుకుంటూ కృతజ్ఞతలు అన్న. అందరికీ ధన్యవాదాలు.